सूर्यापेट जिला तुंगतुर्ति नियोजकवर्गंलो गांधी वर्धंती संदर्भंगा आर्यवैश्य संघं मरियु वासवीकुल आध्वर्यंलो टू केरार निर्वहिंचारु। కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దివాలా పేరుతో కార్పొరేట్ సంస్థలకు లాభాలను ప్రజలకు నష్టాలను పంచుతూ మోసం చేస్తుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడా వెంకటరెడ్డి మాట్లాడారు. దివాలా దేశంలో అనేటువంటి కథనాలు బయటకు వచ్చాయి. అంటే ఆయన బ్యాంకులలో అనేక లక్షల కోట్లు అప్పు తీసుకున్నాడు, అంతర్జాతీయంగా తీసుకున్నాడు, మన బ్యాంకులలో తీసుకున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఈ బ్యాంకులకు ఎగవేత ఎగొట్టడమే. మరి దానికి ఎవరు ఆజ్యం అంటే ఎవరు ఆరాధ్య దేవుడు? దానికి ఆరాధ్య దేవుడు ఏంటంటే నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ కలిసినలోనే ఆదాని ఇన్ని లక్షల కోట్లు ఆస్తితో పంచిపెట్టారు. మొత్తం షేర్లన్నీ పడిపోయాయి, మొత్తం దేశంలో పెద్ద ఆర్థిక వ్యవస్థ అత్రాక్తమైంది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఈ దుస్థితికి కారణం ఎవరు అనేది ప్రధానమైన ప్రశ్న. ఇప్పటికే నరేంద్ర మోడీ ఇట్లాంటి కార్పొరేట్ సంస్థలు బ్యాంకులలో అప్పులు తీసుకొని ఎగ్గొడితే అంటే దివాలా దేశమని ప్రకటిస్తారు. మరి దివాలా దేశం వేరే ఆస్తులు లేవా? ఆస్తులను జప్తు చేయాలి, రికవరీ చేసుకోవాలి. కానీ ఆ ఆస్తులు జప్తు చేయరంట, మొండి బకాయిల పేరుతో మాఫీ. కంపెనీలు ఆ కార్పొరేట్ సంస్థలు దివాలా తీసినాయి కాబట్టి వాళ్ళ ఆస్తులు జప్తు చేసే బదులు ప్రజలు ఏదైతే కూడబెట్టుకుంటారో బ్యాంకులలో, బ్యాంకులు దివాలా తీస్తున్నారు. అంటే లాభాలేమో కార్పొరేట్ సంస్థలకు, నష్టాలేమో ప్రజలకు. దివాలా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు దివాలా అనేదే బోకస్, ఇది మోసం, దగా, అబద్ధం.
महात्मा गांधी आशयालनु युवत साधించి అభివృద్ధిలో ముందుకు నడవాలని సూర్యాపేట జిల్లా ఆర్యవేశ రాజకీయ చైర్మన్ తాటికొండ సీతయ్య మండల అధ్యక్షుడు ఊరుకంటి శ్రీనివాసులు అన్నారు. వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివక్షత చూపకుండా వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించేలా శ్రద్ధతో చిక్కిజా అందిస్తాను. కుష్టి వ్యాధి పూర్తిగా నయమవుతుంది మరియు కుష్టి వ్యాధి సోకిన సత్వర చికిత్స వలన అంగవైకల్యాలను నివారించవచ్చు. వ్యక్తులపై వివక్షత చూపరాదు. కుష్టి వ్యాధికి సంబంధించిన ఇలాంటి సందేశాలను సమాజంలో వ్యాప్తి చేస్తాను. మహాత్మా గాంధీ కలలు కన్న విధంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసలు నాట్ల బ్రాడ్షే ఇదే రోజు జనవరి 31 48న ఆయన తుపాకీ గుండతో మరి గాంధీ మహాత్మా గాంధీ కాల్చేశాడు. అంటే ఏ మహాత్ముడు అయితే దేశానికి స్వాతంత్రం ఇచ్చాడో ఆ మహాత్ముడే కాల్చెప్పినటువంటి దుర్మార్గం ఈ దేశంలో కొనసాగడం ఇది గర్వించదగ్గది, దారుణమైనది, దుర్మార్గం ఇది అని చెప్పేసి సిపిఐ జాతీయ పార్టీ ఈరోజు పిలిపించింది, దేశవ్యాప్తంగా పిలిపించింది. చాలా ఉస్నాబాద్ లోనే మహాత్మా గాంధీ విగ్రహ దగ్గర మేము ఈ లౌకిక పరిరక్షణంగా పాటిస్తున్న ప్రతి తీసుకోలేదు. దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పిస్తూనే వారి త్యాగాలను ఒకసారి మనం చేసుకుంటూనే ఈనాటి తరానికి వారి త్యాగాలను తెలియపరుస్తూనే భవిష్యత్తులో ఇద్దాల కూడా ఈ దేశంలో అనేక మతాలు కులాచార వివరాలకి అతీతంగా మనుషులంతా ఒకటే నినాదంతో ముందుకు పోవాలని ఏదైతే మహాత్మా గాంధీ గారు పిలిపించారో ఆ పిలుపును మనం అందరం కూడా పాటించాల. ఆ నాథరామ్ గాడ్సే ఇప్పుడే మంద పవన్ గారు చెప్పినట్టుగా ఎవరైతే ఆర్ఎస్ఎస్ నేత నాథరామ్ గాడ్సే చంపినాడో మరి ఆయన ఇవాళ ఆయన ఎట్లా చూడాలి, ఏ రకంగా ఎంత నీచుడు నికృష్టుడుగా చూడాలి, కానీ ఆయన విగ్రహాలు పెడతామంటున్నారు నరేంద్ర మోడీ మరి ఆదాని మళ్ళీ మన ఆత్వారి ఈ రకమైన చర్యలు దుర్మార్గమైన చర్య తీస్తా ఉన్నారు. అందుకని మేమంటా ఉన్నాం మహాత్మా గాంధీని చంపిన వారి మరి విగ్రహాలు పెడతామంటేనే లేదా కుళ్ళు కడతామంటేనే మీ నిజస్వ స్వరూపం పట్టబోయేది. మీరు ఇవాళ మతాలను రెచ్చగొట్టే వాళ్ళు, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు, మతాలకు కులాలకు అతీతంగా అంటే ఇవాళ మతాలకు కులాలకు అతీతమైనటువంటి వ్యవస్థ భౌతిక వ్యవస్థ. అలాగే